తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. మేడం ఎలా ఉంది మేడం ఇక్కడ రెస్పాన్స్? చాలా బాగుందండి. ఈరోజు మనం బోడుపల్లిలో కానీ లేకపోతే మెడ్చల్లో ఉండే ప్రతి ఒక్క డివిజన్లో మున్సిపాలిటీలో మండలాల్లో తిరిగితే ప్రతి ఒక్క దగ్గర కారు గుర్తుకే ఓటేయమని అందరూ సంతోషంగా చెప్తున్నారు. సో ఆ సంతోషంతోనే నాకు అర్థమవుతుంది ఏంటంటే మన కేసీఆర్ గారు చేసిన పథకాలతోనే మన సంక్షేమ పథకాలతోనే అందరికీ చేరుతున్నాయి. అదేవిధంగా ఇంటింటికి మనకు మంచి నీళ్ళు రావడం కానీ 24 గంటలు కరెంటు ఉండడం కానీ ప్రతి ఒక్కటి మళ్ళీ ఆసరా పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఎన్నో పథకాలు మా కేసీఆర్ గారు చేశారు. ఆయన ఆధ్వర్యంలో మా మామయ్య గారు మినిస్టర్ మల్లారెడ్డి గారు కూడా ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నారు మొత్తం మెడ్చల్లో. ఆయన మన గవర్నమెంట్ నిధితోనే కాకుండా అంటే ఆ నిధితోనే కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతున్నాయి. మళ్ళా మనకి ఆయన సొంత డబ్బులతోనే, సొంత నిధితో కూడా ఆయన మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 150 టెంపుల్స్ గుడిలు కట్టించారు. మళ్ళా రోడ్స్ కూడా ఆయన ప్రైవేట్ ఫండ్స్ అందిస్తున్నారు. సో నేను ఒకటేం చెప్తానంటే మా అందరు ఎమ్మెల్యే గారు అందరు మంచోలే కానీ మా మామయ్య ఇంకా సూపర్. ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్, ఇంకా ఆయన ప్రజా మనిషి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా మనస్ఫూర్తిగా మాట్లాడతాడు ప్రతి ఒక్కరితో. ఇప్పుడు కూడా ఏదైనా ఒక సభకి మల్లారెడ్డి గారు వస్తున్నారంటే ఆనందమైన వాతావరణం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఆయన ఒక రీల్తోనే ఆయన ఎంత ఫేమస్ అయిపోయింది, మళ్ళీ ఆయన నిజంగానే అంత కష్టపడుతున్నారు. ఈరోజు మనకన్నా ఎక్కువ మా పిల్లలు మేము ఆయన ఏజ్ మా ఆయన సగం ఏజ్ మా ఏజ్ అనమాట. కానీ కూడా ఈరోజు కూడా ఆయన రోజు పొద్దున 7 o'clock నుంచి నైట్ 11 వరకు తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి నిజంగానే ఆయన ఒక మంచి అనమాట. ఇంకోటి నేను నా గురించి మా మామయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన సైనికం మాదిరిగా ఒక బిడ్డేలాగా నేను ఎప్పుడు ఆయన ప్రచారం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఆయన నాకు ఒక తండ్రి మాదిరిగా ఉంటాడు కాబట్టి ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మేడం ఒకటి పొగర్త అనుకోకండి మేడం, ఏ ఎమ్మెల్యే గారికి ఏ మినిస్టర్ గారికి కూడా ఇంత ఫాలోయింగ్ ఉండదు. మీకు ఎందుకు ఇంత ఫాలోయింగ్ ఉండడానికి రీజన్ ఏంటి? లేదండి, అది మల్లారెడ్డి గారు ఇచ్చిన ఆశీర్వాదమే. నా హస్బెండ్ భద్రారెడ్డితో పాటు ఈక్వల్గా సమానంగా నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తూ నన్ను ఒక గైడెన్స్ ఇచ్చేస్తూ ఇట్లా చేస్తే కరెక్ట్ ఉంటుందని ఏది నేను ఈరోజు చేసినా ఆయన గైడెన్స్ ద్వారానే. నాకు ఆయననే నా గురువు అనమాట, నా తండ్రి కూడా ఆయననే, ఆయననే గురువు కాబట్టి ఏదో ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మీరు మల్లారెడ్డి సార్ని ఎంత మెజారిటీతో మీరు దగ్గర నుండి గెలిపిస్తున్నారు? నేనైతే మామయ్య గారికి మ్యాక్సిమం మెజారిటీ మన బోడుపల్లి పిరిసది కూడా నుంచి రావాలని నేను ఆశిస్తున్నాను. కానీ ఏంటంటే మన స్థాయిక కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన జరిగింది మా బోడుపల్లి స్థాయిక మంచి జంగయ్య యాదవ్ గారికి, మా తెలియకపోతే వజ్రేష్ గారు, వజ్రేష్ యాదవ్ కూడా అంటారు. కానీ ఏదున్నా ఒకటి జనాలతో మాట్లాడుతుంటే తెలుసుకున్న ఏంటంటే ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన ఆయన బోడుపల్లి కోసం ఏం చేయలేదండి. ఇక్కడ డ్రైనేజు, వాటరు, రోడ్ ప్రాబ్లమ్స్ ఒక్క చిన్న విషయం కూడా ఇప్పటివరకు ఆయన ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదు.
కాబట్టి ఆయనకన్నా ఎక్కువ మా మామయ్య మల్లారెడ్డి గారు, మినిస్టర్ మల్లారెడ్డి గారికే గుర్తు పెడుతున్నారు ప్రతి ఒక్కరు. ఈరోజు మల్లారెడ్డి గారు అంటే ఒక రియాక్షన్ వేరే ఉంటుంది, ఒక సంతోషమైన రియాక్షన్ ఉంటుంది. అదే జంగయ్య అన్న కానీ వజ్రేష్ అన్న పేరు తీసుకుంటే ఎవరైనా అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఆయన చేసిన ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన తిరుగుతున్నాడు, కానీ ముందు నుంచే మా మామయ్య గారు మెడచలోనే ఎక్కువ ఉంటున్నాడు. మీరు ఒక ఎమ్మెల్యే గారి కోడలై ఉండి, ఒక మినిస్టర్ గారి కోడలై ఉండి సామాన్య ప్రజలతో అంత అల్లుకుపోతుంటే, వాళ్ళ ప్రేమని చూస్తుంటే వాళ్ళ ప్రతి ఒక్కరూ ప్రీతక్క ప్రీతక్క ప్రీతి గారు ప్రీతి గారు అని చెప్తున్నారు. అంటే మీరు అంటే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు మేడం? ఏం లేదండి, ఏదున్నా మనం ఈరోజు గెలుపు ఎవరి వల్ల అయిపోయినాం, ఎవరి వల్ల గెలిచినాం ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే వీళ్ళు ఓటేస్తేనే కదా మనం గెలిచేది మేడం. అలానే ఇప్పుడు మనకి బలం ఏంటి మేడం? అంటే మన బలము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జనాలు, మా ప్రజలు మా బలం. రెండోది కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు మనకు బలం. అండ్ సూపర్ బలం అంటే మల్లారెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, ఒక బోలాబాల మంచి, ఒక బోలాశంకరుడు చెప్పింది ఖచ్చితంగా చేసే మంచి. ఇట్లాంటి అంటే అందరు ఆధ్వర్యంలో ఉంటాడు. ఈరోజు ఆయన అపాయింట్మెంట్ అట్లాంటి నేను ఎప్పుడూ ఈ 10 సంవత్సరాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎవరైనా అసలు డైరెక్ట్గా రావడం, కలవడం, ఒక కార్పొరేటర్ అయినా సరే, ఒక కాలనీ ప్రెసిడెంట్ అయినా సరే, ఒక సదస్య అయినా సరే, ఒక ఏ ఓటర్ కూడా మెడ్చల్ నుంచి వచ్చినారంటే డైరెక్ట్ వస్తున్నారు, కలుస్తారు, మల్లారెడ్డి గారు మాట్లాడతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటారు, నేను సాల్వ్ కూడా చేస్తాను. మేడం ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటే పూలమ్మిన పాలమ్మిన అని ఆ రీల్ తోటి బాగా వైరల్ అయ్యారు. ఒక్కసారి చిన్న బిట్ మీకోసం మామయ్య మాటలు నేను మాట్లాడలేనండి, ఎందుకంటే ఆయన స్టైలు, ఆయన పవరు, ఆయన దేవుడిచ్చిన మహిమ మాట్లాడలేను. ఆయనకి ఆయన చెప్పిన మాటలు నేను ఫాలో అయితే చాలు అని అనుకుంటున్నాను. సారీ ఏమనుకోకండి. నేను ఒకటే అందరికీ చెప్పినది అంటే మళ్ళీ మనం ఎప్పటికీ ఇట్లా మల్లారెడ్డి గారితో రీల్ చేపించుకోవాలంటే, ఎప్పుడు ఇట్లానే ప్రతి ఒక్క రీల్తో ఎంజాయ్ చేసుకోవాలంటే ఆయన ఖచ్చితంగా ఆయన ఏదున్నా, ఆయన మినిస్టర్ గారు ఉన్నా ఎమ్మెల్యే గారు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆయన అంటే ఆయన చేసిన ఎడ్యుకేషనిస్ట్ కోసం కానీ, హాస్పిటల్లో ఒక చేసిన ఒక ఫ్రీ సర్వీస్తో కానీ ఆయనకు మంచి పేరుంది. ఆయన ఎప్పుడూ రీల్ చేస్తూనే ఉంటాడు మా మామయ్య గారు. కానీ అని ఏంటంటే ఒక మంచి మంచి మన మినిస్టర్ గారు ఉన్నారు, మన అన్ని ప్రాబ్లమ్స్ తీరు చూపిస్తారు, సాల్వ్ చేస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. జనాలకి కూడా అదే నమ్మకం ఉంది. కాబట్టి మల్లారెడ్డి గారికి ఓటేసి గెలుపుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు మేడం, మీతో పాటు మేము కంటిన్యూ అవుతాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.